అష్టైశ్వర్యాలున్న ఆడవాళ్లు కూడా ఐదోతనం కోసమే ఆరాటపడుతూ ఉంటారు. పసుపు కుంకుమలతో ముత్తైదువులుగా తమ తమ జీవితాలు ముగిసిపోవడమే జన్మకి సార్థకమని భారతీయ స్త్రీలు భావిస్తూ ఉంటారు. సనాతన అధునాతన సంప్రదాయాలకు చెందిన మహిళలు కూడా దేశమంతటా ఏదో ఒక పేరుతో ముత్తైదువుతనం కోసం ఆ జగన్మాతను ఆరాధిస్తూనే ఉంటారు. పంజాబ్లో పాటించే కర్వా చౌత్ కూడా ఈ సంప్రదాయానికి ప్రతీకగానే నిలుస్తుంది. కర్వా చౌత్ తూర్పు ఉత్తర భారతదేశంలో తరతరాలుగా వస్తున్న విభిన్న వేడుక. కర్వా చౌత్లో భాగంగా ఆడవాళ్లు తమ తమ జీవిత భాగస్వాములు కలకాలం జీవించాలని, మంచి భవిష్యత్తును పొందాలన్న సదాశయంతో ఉపవాస దీక్షకు పూనుకుంటారు. ఈ సంప్రదాయాన్ని పెళ్లైన యువతులతో పాటు కన్నెపిల్లలు కూడా తమకు కాబోయే జీవిత భాగస్వాముల క్షేమాన్ని కాంక్షిస్తూ ఉపవాస దీక్షను పాటిస్తారు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలు నానాటికి కాలగర్భంలో కలిసిపోతున్న తరుణంలో ఆ ఆచారాన్ని పాటించే వారి సంఖ్య నానాటికి పెరిగిపోతూ ఉండడం విశేషం. కర్వా చౌత్ను ఒక రొమాంటిక్ ఫెస్టివల్ గా కూడా పరిగణిస్తారు. భార్యాభర్తల మధ్య సింబాలిక్ గా దీన్ని జరుపుకుంటారు. ఉదయం సూర్యోదయం నుంచి సాయంత్రం చంద్రోదయం వరకు ఉపవాసముండి, చంద్రుడు వచ్చాక జల్లెడలోంచి చూసి, ఆపై భర్త మొహం చూసిన తర్వాతే ఉపవాస దీక్షను విరమిస్తారు. బాలీవుడ్ నటీమణులు కర్వాచౌత్ వేడుకలను ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఎంతో సందడిగా జరుపుకున్నారు. తన ఇంట్లో కర్వా చౌత్ ఘనంగా నిర్వహించుకున్నారు బాలీవుడ్ నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్. ఐశ్వర్యతో పాటు తన అత్త జయా బచ్చన్ కూడా తన ఇంట్లోనే కర్వా చౌత్ను నిర్వహించుకున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ కుటుంబం కూడా బిగ్ బి అమితాబ్ ఇంట్లోనే కర్వా చౌత్ను నిర్వహించుకున్నారు. అనిల్ అంబానీ భార్య టీనా అంబానీ పల్లెల్లోంచి అనిల్ అంబానీ ముఖాన్ని చూశారు. ఐశ్వర్యతో పాటు బాలీవుడ్ తారలు శ్రీదేవి, శిల్పా శెట్టి కూడా ఘనంగా కర్వా చౌత్ను జరుపుకున్నారు. ప్రముఖ నటుడు అనిల్ కపూర్ ఇంట్లో జరిగిన వేడుకల్లో చాలా మంది బాలీవుడ్ తారలు పాల్గొన్నారు. తన భర్త ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని కోరుతూ శిల్పా శెట్టి ఈ సంప్రదాయాన్ని పాటించారు. శ్రీదేవి తన భర్త పిల్లలతో కలిసి కర్వా చౌత్ నిర్వహించుకున్నారు.